ఇది చాలా దుర్దినం, చాలా దురదృష్టం. మిత్రుడు ఎంతో ఆప్యాయంగా పాలించే నా సోదర సమానుడు నందమూరి హరికృష్ణ ఇలా అకాల మరణం చెందటం చాలా బాధగా అనిపిస్తుంది. ఒక దిగ్భ్రాంతికి గురయ్యాం, మనసు కలిసి వేస్తుంది. ఎప్పుడు కనిపించిన ఎంతో ప్రేమ ఆప్యాయతతోటి మాట్లాడుతుంటాడు. కలిసిన కాసేపు సరదాగా జోకులేస్తూ నవ్వించే హరికృష్ణ గారు ఈ రోజున మమ్మల్ని ఇలాగా శోకంలో ముంచి వెళ్ళిపోతారని మాత్రం ఊహించలేదు. ఈ సందర్భంగా కేవలం ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి మానసిక స్థైర్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.